नमस्ते वेलकम टू सुमन टीवी मोकाल नोपलु मोकाल मध्य उन्नटुवंटि गुज्जु अरिगिपोवटं नडुस्तू उंटे पटपटमने साउंड्स विनिपिंचटं इवन्नी चाला मंदिकी ओक लाइफ लो पेद्द समस्यगा मारिपोतायि। दीनिवल्ल एक्कुव सेपु किंदन कूर्चोलेरु लेकपोते एक्कुव सेपु नडवलेरु ఈ సమస్యతో ఉన్న వాళ్ళు ప్రయాణాలు కూడా మానుకుంటున్నారు। నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ అండి। నమస్తే మేడం, థాంక్యూ సో మచ్ అండి। మీ వాల్యుయబుల్ టైం స్పెండ్ చేస్తూ పబ్లిక్ కి ఆరోగ్యానికి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్స్ అన్ని అందిస్తూ వాళ్ళు హెల్తీగా ఉండడానికి మీ కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది। థాంక్యూ। సో ఏంటండి ఈ రోజు రెమెడీ? చాలా మందికి మోకాళ్ళ గుజ్జు అరిగిపోతుంది, బోన్స్ వీక్ అయిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పి, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా మోకాళ్ళ మీద ఆ స్ట్రెస్ పడి ఆ ప్రెజర్ పడి కూడా చాలా మందికి అలా కూడా నొప్పులు వస్తున్నాయి। ఇప్పుడు అంటే వయసుతో సంబంధం లేకుండా టీనేజ్ పిల్లలకి వస్తుంది, యంగ్ పీపుల్ కి వస్తుంది, వయసు పైబడిన వాళ్ళకి కూడా ఈ సమస్యలు ఎలాగో చూస్తున్నాం మనం। అయితే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళు పెయిన్ కి పెయిన్ తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ అను వాడుతున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కానీ ఒక్కొక్కసారి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు పెయిన్ ఎక్కువైపోయి తగ్గడానికి లేదా ప్రతిసారి మోకాలు నొప్పి కాబట్టి ప్రతిసారి ట్రావెల్ చేసి డాక్టర్ దాకా వెళ్ళడానికి కూడా ఇబ్బంది, లేదా మెడిసిన్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళడానికి కూడా మీరు అన్నట్లు ఇబ్బంది। సో అలాంటప్పుడు కొంచెం మనకి ఇంట్లోనే దొరికే దీంతో ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను। ఇది వచ్చి జిల్లేడు ఆకు అండి, అందరికి జిల్లేడు మొక్క తెలిసిందే కదా, జిల్లేడు ఆకు। దీంతో చాలా యూజెస్ ఉన్నాయి, అంటే ఈ జిల్లేడు ఆకు తుంపినప్పుడు వచ్చే పాలు, దాన్ని మనం కాలు బొటన వేలికి రాసుకుంటే కేటరాక్ట్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంది, అలా వాడతారు। అలాగే ఇది మోకాళ్ళు ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పిలాగా ఉన్నప్పుడు ఇది పట్టు వేయడానికి వాడతాము, అది ఎలాగో చెప్తాను। జిల్లేడాకు అలాగే దీంతో గోరు చుట్టూ వేసినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ ఆ నొప్పి లాగడానికి కూడా ఈ జిల్లేడాకు వాడతాం। సో అంత బాగా పనిచేస్తుంది పెయిన్ కి నొప్పికి। అయితే ఈ జిల్లేడాకును తీసుకొని కొంచెం పెనం మీద లైట్ గా హీట్ చేయాల్సి ఉంటుందండి, చిన్నగా హీట్ అయిన తర్వాత దానికి ఏమైనా ఆయిల్ అప్లై చేస్తూ కరెక్ట్ అంటే ముందు ఉట్టి ఆకు మాత్రమే పెనం మీద పెట్టి వేడి చేయండి। చేసిన తర్వాత దీనికి నువ్వుల నూనె గాని లేదా ఆముదం గాని పెట్టాల్సి ఉంటుంది, అప్లై చేయాల్సి ఉంటుంది। పెట్టేసి దాన్ని మోకాళ్ళకి చుట్టూ కూడా ఈ ఆకులు ఆకు మీద ఆ నూనె రాసి చుట్టూ ఒక బ్యాండేజ్ కట్టినట్టే చుట్టూ కట్టేసి దాని మీద ఏదైనా అంటే పడిపోకుండా ఏదైనా థ్రెడ్ కానీ లేదా క్లాత్ కానీ కట్టేసుకోవచ్చు, అంటే ఇది ఊడిపోకుండా జస్ట్ అంతే జిల్లేడాకు దాని మీద అదే గోరువెచ్చగా చేసి ఆకుని దాని మీద ఆముదం గాని నువ్వుల నూనె గాని వాడుకుంటూ మోకాలికి కట్టు కడితే మీకు చాలా చాలా బాగా రిలీఫ్ వస్తుంది। పెయిన్ కిల్లర్ మాత్రతో మీకు ఎలా అయితే రిలీఫ్ వస్తుందో దీంతో కూడా అలా రిలీఫ్ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది। అండ్ ఒకవేళ జిల్లేడాకు దొరకట్లేదు, కొంతమంది జిల్లేడాకు తెలియదు అనుకుందాం లేదా దొరకట్లేదు అనుకుందాం, అలాంటి వాళ్ళకు కూడా ఇంకొక రెమెడీ ఉంది ఏంటి అంటే దీనికి చెప్పినట్టే నువ్వుల నూనె తీసుకుంటాము। నువ్వుల నూనె తీసుకొని స్టవ్ మీద కొంచెం మరిగించి స్టవ్ దించేశాక కొంచెం మిరియాల పొడి అందులో వేయండి, నువ్వుల నూనెలో మరిగించి కొంచెం మిరియాల పొడేసి ఒక 10 మినిట్స్ అలా కప్పు మూత పెట్టేస్తే ఆ మెడిసినల్ అంటే అది మెడిసిన్ తయారవుతుంది అనమాట ఈ నువ్వుల నూనె ఆ మిరియాల పొడి కలిసి, అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత లేదా గోరువెచ్చగా ఉన్న సమయంలో కానీ మనం దాన్ని తీసుకొని మోకాళ్ళకి రాసి ఒక 5 నిమిషాలు ఉదయం సాయంత్రం చిన్న మసాజ్ చిన్న ప్రెజర్ ఇస్తూ మోకాల చుట్టూ కొంచెం మర్దనాలా చేసుకుంటే గనక ఖచ్చితంగా ఇన్స్టెంట్ గా మీకు పెయిన్ ఖచ్చితంగా తగ్గుతుందండి, ఖచ్చితంగా తగ్గి తీరుతుంది। ఇంకొకటి జాయింట్ పెయిన్స్ ఏవైనా కానివ్వండి, మోకాళ్ళనే కాదు ఎక్కడ జాయింట్ పెయిన్స్ అయినా కానీ మీరు అది కూడా తగ్గించుకోవడానికి నాభి నేవల్ ఆయిలింగ్ అంటాం, నాభిలో ఈ ఆముదం ఒక 4 చుక్కలు అలా పోసుకొని ఉన్నా కూడా మీకు అది జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ ఇస్తుంది। అండ్ కొంతమందికి మలబద్ధకం ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా ఇది ఫ్రీ మోషన్ అవ్వడానికి, గ్యాస్ అంటే ఉబ్బసంగా ఉంటుంది కదండి కడుపు ఉబ్బినట్టు గ్యాస్ పట్టేసి అలా ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్ గా రిలీఫ్ కూడా, లైట్ గా హీట్ చేయాలండి ఆముదం, ఆ ఆముదం లైట్ గా హీట్ చేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం ఒక 4 చుక్కలు ఆ బొడ్డి నాభిలో వేసుకుంటే గనక మీకు దానికి కూడా రిలీఫ్ వస్తుంది, జాయింట్ పెయిన్స్ ఖచ్చితంగా తగ్గుతాయి। అండ్ మోర్ ఓవర్ ఇంకో చాలా మందికి చాలా సంవత్సరాల నుంచి మాకు పెయిన్ గా ఉంటుందండి, ఈవెన్ ఈ పెయిన్ ఈ నొప్పి వల్ల మేము రాత్రి సరిగ్గా నిద్ర పోలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా లైక్ నేను చెప్పిన ఈ నువ్వుల నూనె మిరియాలు కానీ లేదా ఈ మన జిల్లేడాకు దాని మీద ఆముదం కానీ నువ్వుల నూనె కానీ ఇది వాడిన వాళ్ళు చాలా మందికి రిలీఫ్ వచ్చింది,
ఆ పెయిన్ వచ్చి చక్కగా నిద్ర పట్టిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి మన బిర్యానీలో వేసే బిర్యానీ ఆకు అంటాం, మసాలా ఆకు ఉంటుంది, బేలీఫ్ అంటాం బిర్యానీ. సో ఆకులు కూడా ఒక నాలుగైదు ఆకులు తీసుకొని వేడి నీటిలో మరిగించి ఆ కషాయాన్ని ఫిల్టర్ చేసి ఆ కషాయాన్ని తాగితే కూడా, అంటే ఏదైనా భోజనం చేసిన తర్వాత తినకముందు అయితే మళ్ళీ కొంచెం వేడి పొట్టలో వేడిగా ఉంటుంది, మండుతుంది. సో కాబట్టి ఏదైనా తిన్న తర్వాత తాగితే, అంటే దీంతో పాటు అది సపోర్ట్ గా చేసుకుంటే మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అన్నమాట. అంటే ఈ రెండు కంబైన్డ్ గా వాడిన వాళ్ళు చాలా మంది మేము ఎప్పటి నుంచో పెయిన్ అనుభవిస్తున్నామండి, బట్ మాకు రిలీఫ్ వచ్చి నిద్ర కూడా పట్టింది బాగా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది నాకు పర్సనల్గా వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆల్రెడీ టెస్ట్ చేసి పని చేస్తుందని తెలిసిన తర్వాత మీ ముందుకి నేను తీసుకొస్తున్నాను ఇవన్నీ. ఆకు సమస్యలు అనేటప్పటికీ చాలా మందికి మీ చెప్పినట్టు వయసుతో సంబంధం లేదు, చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది, వాళ్ళు చూడడానికి కూడా స్లిమ్ గానే ఉంటారు. అంటే కొంతమందికి గుజ్జు అరిగిపోవడం వల్ల ఆ రాపిడికి గురయ్యి పెయిన్ విపరీతంగా, ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీతో పెయిన్ రిలీఫ్ వస్తుంది అన్నారు, ఈ గుజ్జు ఇంప్రూవ్ అవటం ఇది జరుగుతుందా అండి? దీంతో అయితే ఓన్లీ పెయిన్ రిలీఫ్కేనండి. గుజ్జు కోసం అంటే ఒకటి మన కుకింగ్ ఆయిల్, మన వంట వాడే వంట నూనె అనేది మనం చాలా ఇంపార్టెంట్. రిఫైన్డ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ మన హార్ట్కి కూడా మంచివి కాదు, ఈవెన్ గ్యాస్ట్రిక్ కూడా ఒకనొక కారణం మన వంట నూనె. వంట నూనె ఉండాలి, కానీ మంచి నూనె మనం వాడుకుంటేనే. ఏం వాడాలి అన్నది మాకు ఇప్పుడు? తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు జాయింట్లు ఏమైనా గుజ్జు అరిగిపోవడం, అలా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటామండి జాయింట్ కి జాయింట్ కి మధ్యన, అది అది డ్యామేజ్ అయినా, అంటే ఆ జాయింట్ డ్యామేజ్ అయినా కాల్షియం తక్కువయ్యి ఈ బోన్స్ అరిగిపోయినా టక్ టక్ మన సౌండ్ అది వింటుంటాం. సో ఇలాంటి వాటికి ఏం చేయాలి, కాల్షియం ఉండే ఫుడ్ తీసుకోవాలి. నేను చెప్పినట్టు ఈ బిర్యానీ ఆకులో వైటమిన్ ఏ కళ్ళకి మంచిది, వైటమిన్ డి బోన్ హెల్త్కి మంచిది, వైటమిన్ ఇవి ఉంటాయండి. సో దానివల్ల మనకి బోన్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఇకపోతే మనకి మోకాల్లో గుజ్జుకి వంట నూనె, మంచి నూనె ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు ఆలివ్ ఆయిల్ ఉంటుందండి. ఆలివ్ ఆయిల్ కొంచెం కాస్ట్ ఎక్కువ, అఫోర్డ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు నెక్స్ట్ పొజిషన్కి వచ్చి కొబ్బరి నూనె వాడచ్చు, చాలా మంచిది, కొబ్బరి నూనె వాడుకోవచ్చు. కాకపోతే మన సౌత్ పీపుల్కి కొబ్బరి నూనె అంత ఇది లేదు కదా, లైక్ కేరళ సైడ్ వాడతాం కానీ మనం అంత కనెక్ట్ చేయదు. కాబట్టి నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి గ్రౌండ్నట్ ఆయిల్ అండి, ఏదైతే మనం పల్లీల నుంచి తీసిన ఆయిల్ మంచిది. అది కూడా దొరకని పక్షంలో లాస్ట్ ఆప్షన్ కింద నువ్వుల నూనె వాడుకోవచ్చు, బట్ సన్ఫ్లవర్ ఈ ఆయిల్ మాత్రం వద్దు, హార్ట్కి కూడా మంచిది కాదు. ఈ మంచి ఆయిల్స్ వాడడం వల్ల మనకి బోన్స్ లోపల ఉండే ఆ రాపిడి, గుజ్జు అది చేరి ఆ రాపిడి తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, అల్టిమేట్గా మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటి ఇష్యూస్ కూడా తగ్గుతాయి. ఇంకొకటి గుజ్జు అంటే మోకాలు ఈ గుజ్జు అరుగుదల వీటికి చాలా బెస్ట్, లైక్ అంటే చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా చెప్పేది ఫస్ట్ వాళ్ళు చెప్పే సజెషన్ బెండకాయ రసం, బెండకాయ జ్యూస్ అండి, దానికి తిరగలేదని చెప్తారు. సో బెండకాయ జ్యూస్ పరగడుపున తాగితే కనుక ఖచ్చితంగా గుజ్జు చేరుతుంది, దీంతో పెయిన్ తగ్గుతుంది. ఆ బెండకాయ జ్యూస్ తయారు చేసుకొని తాగడం వల్ల మీకు ఆ గుజ్జు కూడా చేరుతుంది అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.